రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తలగాయి. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50,000 ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేదని, స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం లభించడంతో ఇన్నాళ్లు జాప్యం జరిగిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నేరుగా నింపే అవకాశాలున్న అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50,000 దాకా ఖాళీగా ఉన్నాయని, వాటిని ముందుగా భర్తీ చేస్తామని సీఎం తెలిపారు. ఇప్పటికే అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో నీటి సంక్షోభాలను నివారించాలంటే